తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 2లో విజేతగా నిలిచి గతంలో ఏ రియాలిటీ షోలో కూడా పొందినటువంటి అభిమానులని తన సొంతం చేసుకున్నాడు కౌశల్. అయితే ఆ షో తర్వాత తన భార్యతో కలిసి చాలా ఇంటర్వ్యూలే ఇచ్చాడు. ఆ సందర్భంలో తన భార్య నీలిమ ఆరోగ్యం బాగోలేదని తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మధ్య మళ్లీ తన ఆరోగ్యం బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశాడు కౌశల్. ఏదో సాధించాలని వెళ్లిపోయావు, ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు. నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని నాకు తెలుసు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లవ్ యూ, మిస్ యూ నీలిమ అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టాడు కౌశల్. దీంతో నీలిమకు ఏమైందంటూ అభిమానులు కలవరపడ్డారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ ఒక విషయం చెప్పింది. నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట 7 రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు, కానీ ఇక్కడే మరీ ఘోరంగా ఉంది. కోవిడ్ పాజిటివ్ అని తేలాక శ్వాస సమస్యలు ఎదురయ్యాయి. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని చెబితే వారు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారు, పెద్దగా పట్టించుకోనూ లేదు. నిజానికి యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందనుకున్నా, కానీ ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఎమర్జెన్సీ అనగానే ఇండియాలో త్వరగా అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తారు, కానీ ఇక్కడలా కాదు. ఈ విషయంలో నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు, కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆక్సిమీటర్తో నా పల్స్ చెక్ చేసుకుంటున్నాను. నేను త్వరలోనే భారత్కి తిరిగి వస్తాను అని నీలిమ చెప్పుకొచ్చింది. దాంతో అభిమానులు త్వరగా కోలుకోవాలి వదినా అంటూ కామెంట్లు పెడుతున్నారు. భర్తకి పిల్లలకి దూరంగా ఉంటూ కరోనా బారిన పడ్డ నీలిమ గారు త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. గెట్ వెల్ సూన్ నీలిమ గారు.